కూర్చొని ధ్యానం చేసేది అది కదా. శ్వాస ప్రశ్వాస కూడా ఒకరోజు వడ్డిపోయినా పర్వాలేదు, మన ఏకాగ్రత మన లోపల ఆత్మస్వరూపంలో ఉన్న శివలింగం పైన వెళ్ళిపోవాలి. ఆత్మ కూడా శివలింగమే, ఆత్మ కూడా ఒక జ్యోతినే, ఆ జ్యోతిలో వెళ్ళిపోవాలి. అయితే శివరాత్రి, శివరాత్రి అందుకోసం యోగికి పెద్ద పండుగ. ఎందుకంటే బహిర్ముఖంగా ఉన్న శివుణ్ణి అంతర్ముఖంగా చూసుకోవడం, బహిర్ముఖంగా అన్నిట్లో శివుడిని చూసేటోడు, అంతర్ముఖంగా నాలో కూడా శివుడు ఉన్నాడు చూసుకోవడం. శివయోగం ఒకటి ఉంది, ఎత్ర తత్ర సర్వత్ర శివుడిని చూసుకోవడం. శివోహం యోగం ఉంది, నీ లోపలే నువ్వు శివుని చూసుకో. శివోహం యోగానికి సెంటర్ పాయింట్ అనే రోజు శివరాత్రి. శివరాత్రికి డ్రామాలు కూడా ఈ మధ్యలో చాలా అయింది. ఒక పెద్ద గురువు అనమాట తమిళనాడులో, నేను చూస్తున్నా ఆయన వీడియో యూట్యూబ్లో. ఆయన ఫస్ట్ శివరాత్రి ఇప్పుడైతే చాలా పెద్ద అయినాడు, నేను చెప్పను ఆయన పేరు. కాకపోతే ఫస్ట్ శివరాత్రికి నాకు ఒకటి నచ్చలేదు, శివలింగం పైన బట్ట వేసి దానికి కాల్ చేస్తున్నాడు. 3D యానిమేషన్ ఏందో కాదు కానీ శివుడికి నిప్పుతో అభిషేకం చేసినట్టే కదా మీనింగ్. నీ యొక్క షోకుల కోసం దేవుడిని వాడుకోవడం కూడా చాలా తప్పు. టేక్ యాజ్ ఇట్ ఈస్, డోంట్ డూ డ్రామా. అందరు దేవుత దగ్గర డ్రామా చేసి కానీ శివుడి దగ్గర డ్రామా చేయొద్దు. శివుడు దేవాది దేవుడు, మహాదేవుడు. ఎందుకైనా అంటే ఎందుకంటే ఆయన ఎటువంటి డ్రామా లేదు, అన్ని రకాలైన నగలు. విష్ణుమూర్తి రూపం ఆయనదే, కాకపోతే పవని అది కూడా తీసి పారేస్తాడు. అడవిలో వెళ్ళిపోతాడు, కొండల్లో కూర్చుంటాడు, గుట్టల్లో కూడా వెళ్ళిపోతాడు. ఎవరికి షో పుట్అప్, శివుడికి షో సిస్టమ్ లేదు. కాకపోతే శివుడు పేరుతో ఇప్పుడు షోస్ నడుస్తుంది కదా, అది నాకు మంచిగా అనిపించదు. తర్వాత ఆ శివుడికి తెలవాలి, వాళ్ళకి తెలవాలి భక్తి ఏ రకం భక్తి అని నాకు తెలియదు. శివుడు ముఖ్యంగా మూడు రకాలుగా శివుడిని మనం పూజ చేస్తాము. మా ఒక సంప్రదాయం, నాథ్ సంప్రదాయంలో ఏదైతే ధుని అంటారు, 24 గంటల నిప్పు ఉంటుంది, రౌండ్ ఉంటుంది శివలింగం బేసిలా రౌండ్ ఉంటుంది కాబట్టి ఆ ధుని రౌండ్, ఆ నిప్పు పానపట్టం నుంచి అట్లా ఆ నిప్పు అనేది ఏదైతే అది శివు శివలింగం దుస్రా రూపం, రెండో రూపం, మూడోది శివుని యొక్క రూపం. ఈ మూడు రూపాలుగా శివుడు ఉంటాం మనం పూజ. ఆ నిప్పు రూపంలో రుద్ర రూపం, గోరఖనాథ్ రూపం అదే, నిప్పు రూపం అదే, శివుడు కూడా చెప్పచ్చు. నార్మల్ శివలింగంలో ఎనర్జీస్ అన్నీ ఒక సెంటర్లో రావడం, నిప్పు రూపంలో ఎనర్జీ అంతా యథాతథ సర్వత్రం వెళ్ళిపోవడం, అందరికీ మంచి చేయడం, దానికోసం అది ఆ నిప్పు రూపం అన్నమాట. నిప్పు రూపంలో వ్యాప్తిస్తుంది ఎనర్జీస్, ఇంకా శివలింగం రూపంలో ఎనర్జీ అంతా ఒక సెంటర్ పాయింట్కి వస్తుంది. అందుకోసం ధ్యానం చేసే ప్రతి ఒక్క యోగి శివలింగం పూజ చేస్తాడు. కాకపోతే విష్ణుమూర్తి భక్తులు కూడా ధ్యానం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ విష్ణుమూర్తి కూడా ఒక ప్రైవేట్ శివలింగం తయారైంది, అంటే ఆల్రెడీ ఉంది, దాని మనం శాలిగ్రామ అంటారు, అక్కడ కూడా ఎనర్జీస్ మధ్యలో వచ్చేస్తుంది, అది కూడా ఒక శివలింగమే. ఒక కథ కూడా ఉంది, ఇలా ఒక దగ్గర అడ్డంగా ఇలా రాయపడి ఉంటే వాళ్ళు శాలిగ్రామాన్ని పూజ చేస్తున్నారు చాలా సంవత్సరం వరకు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత శైవులు వచ్చినారు, దాన్ని నిలబెట్టి దానికి శివలింగాన్ని పూజ చేస్తారు. మళ్ళీ వీళ్ళు వైష్ణవులు వచ్చి మళ్ళీ అడ్డం చేసి శివలింగం పూజ చేసేది ఒక్క రాయికే, ఇలా అడ్డం పెడితే ఒకటి నిలబెడితే ఒకటి. కాకపోతే శివ శివే విష్ణు విష్ణువే దోనో ఏకీయే, రెండు వేరే కాదు రెండు ఒకటే. శివరాత్రి అందరి కోసం ఉంది, దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే తన ఆత్మ లోపల పరమాత్మకి చూసుకుంటా, పరబ్రహ్మ పరమాత్మ చూసుకో, వాళ్ళందరి కోసం ఉంది. శివరాత్రి రోజు మేల్కోవడానికి నేను రీజన్ చెప్పినాను, శివుని శాంతం చేసుకోం, అందుకోసం మనం కూడా తినాం. ఆ రోజు హ్యాపీగా ఆనందంగా మీరు యోగ సాధన ధ్యానం చేసుకోండి, భజనలు చేసుకోండి, మీ ఆత్మకి ఆ పరమాత్మతో కలిపే ఏమేం భజనలు, సినిమా పాటలు పెట్టి మనం డ్యాన్సులు చేసుకోవడం చాలా చాలా రాంగ్ అనమాట. శివుని ఒక 5 తలలు ఉంటుంది నార్మల్గా. నార్త్ వైపు తల ఏదైతే వామదేవ, జ్ఞాన యోగానికి ప్రతిరూపం. అంటే జ్ఞాన యోగం ఏంది, దానికి ప్రతిరూపం. జ్ఞాన యోగం అంటే జ్ఞానంతోని మనం దేవుడికి తెలుసుకోవడమే జ్ఞాన యోగం. దక్షిణం వైపు ఉన్న తల అఘోరమూర్తి తల, అది భక్తి యోగానికి ప్రతిరూపం. దాని తర్వాత సద్యోజాత రూపం మనం వెస్ట్ వైపు ఉంటుంది, అది
పరమాత్మ దగ్గర చేరాలి అనుకునే వాళ్ళందరికీ ఆ ఒక స్వరూపం అని. ఇంకొక తల ఐదవది ఈశానమూర్తి తల పైన ఉంటుంది. తల అన్నిటికైనా పెద్ద ఈశాన్ సర్వత్రం అన్నిటికీ కలిసేసి ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఇలా 5 తలలు ఉంటాయి. 5 ప్లేసెస్లో శివలింగం కూడా 5 ప్లేస్, 5 ప్రహరాలు 5 ఒక తలలకి ఉంటాయి. ఒక ప్రహరం పాలతోనే ఒక ప్రహరం పెరుగు ఇదే. కానీ శివ తర్వాత సతీమాత వచ్చిన తర్వాత మళ్ళీ పార్వతి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అదే రోజు చేసుకున్నారని శివరాత్రి రోజు పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ అయినాయి అని నేను అనుకుంటాను. దాని గురించి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. కాకపోతే దిస్ వన్ ఇస్ మై గెస్సింగ్. కాకపోతే యథార్థ కథ మాత్రం, దానికి సంబంధించిన స్టోరీ మాత్రం ఇదే. శివరాత్రి రోజు ధ్యానం చేసుకోవడం చాలా శ్రేష్టమైనది. ఆత్మ ఇంకా పరమాత్మ మధ్యలో ఒక చిన్నటి గోడ ఉంటుంది. ఆ గోడ ఆ రోజు ఉండదు. ఆ రోజు ధ్యానం చేసే వాళ్ళందరికీ ఆ ఒక పెద్ద ఆపర్చునిటీ అదే. తొందరగా మనం మన ఇష్టదేవత దగ్గరికి అవుతాం. అక్కడ మీరు శివ పార్వతి పెళ్లి అనొచ్చు. మనమే పార్వతి, శివుడు శివుడు, ఆత్మ పార్వతి, శివుడు పరమశివుడు, పరమపురుషుడు, పరమ ప్రకృతి స్వరూపం ఆ రకంగా. అంటే మీరు శివరాత్రిలో సినిమా పాటలు కానీ ఇవి కానీ వద్దన్నారు కదా, మరి మేము ఏదైనా భజన చేసుకోవాలన్నా లేదా ఆయన కొలవాలన్నా మీ ద్వారా ఏదన్నా మాకు ఏదైనా ఒకటి ఏదైనా ఇస్తే, అంటే మీరు చేసే భజన లేదా ఇంకోటి ఏదన్నా మీ ద్వారా ఆ శివుణ్ణి ఏ విధంగా కీర్తించాలి? సినిమా పాటలు కాకపోతే శివుని పైన ఇప్పుడు నార్మల్గా ఎల్బమ్స్ కొత్త చాలా మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఎల్బమ్స్, అటువంటి ఎల్బమ్స్ మంచిగా వినేసి ఆ ఎల్బమ్స్తో మంచిగా మనకు దేంతో దేంట్లో అయితే వినండి. అంటే మీ ద్వారా రుద్రమో స్తోత్రమో ఏదైనా మాకు ఇస్తే మేము కూడా ఆ రోజు వినడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు పాడితే శివరాత్రి రోజు అయితే ఇప్పుడు మీరు మీకు ఏ స్తోత్రం మీకు నచ్చింది ఇప్పుడు ఏమవుతుంది, నేను ఏదైనా ఒకటి చెప్పాలంటే అది చేయాలని కాదండి, వేరే తక్కువైపోతుంది. మీరు చెప్పడం గురించి అని కాదు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన స్తుతించుకుంటూ ఒకటి చెప్పుకుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి చేసుకోవడం బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు కదా. నేనైతే అన్ని ఇప్పుడు ఏ స్తోత్రం వచ్చి ఇట్లా తీసుకుంటే నాకైతే మెమొరీలో ఇప్పుడు లేదు ఫ్రాంక్లీ. ఇట్లా చూసేది వెళ్ళిపోతా. దేవుని పాట వస్తే మంచిగా ఇప్పుడు హిందీలో కొన్ని వాళ్ళు మంచి పాట, హంసరాజ్ అయినా కైలాష్ కేర్ అయినా మంచి శివుని భక్తులు, వాళ్ళు మంచి మంచి పాటలు అవి వింటా ధ్యానం చేస్తాను. నేను కాన్సన్ట్రేషన్ ఏంటంటే అక్షరాల వైపు స్తోత్రాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ నేను చేయ. క్షరం అంటే నాశనం, అక్షరం అంటే అవినాశి. నాశనం లేనిది, నాశనం లేనిది. శబ్దం అనేది కూడా ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి కూడా దాటిపోయిన తర్వాత ఒక స్థితి వస్తుంది, అది దీనికన్నా హయ్యెస్ట్. ఆ స్థితిలో నేను నా దక్షిణ నా మూర్తి స్వరూపమైన దేవుని ధ్యానంలో ఎక్కువ ఉండడాని కోసం నేను ఎటువంటి ఒక శబ్దానికి ఎటువంటి ఒక మీనింగ్ ఒక భావానికి సర్వాతీతమైన తత్వంకి చేరడానికి నేను అనునిత్యం ప్రయత్నించడానికి అన్నీ ఇట్లా వదిలేస్తాను. నేను జ్ఞానాన్ని కూడా వదిలేస్తాను. ఫస్ట్ అజ్ఞాని ఉండే మూర్ఖుడు ఉండే, తర్వాత జ్ఞానం దొరికింది మూర్ఖత్వం పోయింది, తర్వాత ఆ జ్ఞానాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఒక అజ్ఞాని అయినా జ్ఞానాన్ని దాటేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా దాటేసి అక్షరాలన్నీ కూడా దాటేసి ఆ ఒక ఓంలోనే ఉండిపోవాలని ఒక ఆలోచన ఉండేసి అన్ని ఏది కూడా నాలుక పైన తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా అనమాట. నా ఒక స్థాయి చెప్పడం ఏంటంటే నార్మల్గా ఉండే స్తోత్రాలు అవన్నీ చేస్తారు, ఓకే మీరు చేయండి, స్తోత్రాలు చేయండి, పూజలు చేయండి, ఇప్పుడు రుద్రం నమ్మకం చమకం ఇవన్నీ చేయండి. కాకపోతే మీరు ఉన్న ఎంత అయితే అంత ఓంకారం జపం చేసుకోవడం బాగుంటుంది. ఆ ఊ మా ఈ దీంతో ఆ ఊ మా ఆ